ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు పంచాంగం రాశిఫలాలు తెలుసుకునే ముందుగా నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి పదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఇవాంటి తిథి శుద్ధపాడ్యమి తెల్లవారుజామున మూడు ముప్పై నాలుగు వరకు నక్షత్రం ధనిష్ట రాత్రి పదకొండు ఏడు వరకు ఇవాళ యోగం వరియాన్ సాయంత్రం ఐదు తొమ్మిది వరకు కరణం కిమ్స్ తుగ్నము సాయంత్రం నాలుగు నలభై ఐదు వరకు తదుపరి భవా తెల్లవారుజామున మూడు ముప్పై నాలుగు వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నుండి రెండు యాభై రెండు వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఏడు వరకు వర్ష్యం తెల్లవారుజామున ఐదు యాభై నుండి సూర్యోదయం అయ్యే వరకు సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషంకు రాహుకాలం ఉదయం తొమ్మిది ముప్పై ఎనిమిది నుండి పదకొండు నాలుగు వరకు యమకండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నుండి మూడు ఇరవై మూడు వరకు బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు ఐదు నుండి ఐదు యాభై ఐదు వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు యాభై మూడు వరకు గోధులీ ముహూర్తం సాయంత్రం ఆరు నాలుగు నుండి ఆరు ఇరవై ఎనిమిది వరకు ఈరోజు శుభ సమయాలు ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ఈరోజు ముహూర్తాలు పాడ్యమి శనివారం ధనిష్ట నక్షత్రం మీన లగ్నంలో ఉదయం ఎనిమిది నలభై నాలుగు నిమిషాలకు అన్నప్రాసన వాహన పూజలు వ్యాపారాలకు ముహూర్తం కలదు అదేవిధంగా పాడ్యమి శనివారం ధనిష్ట నక్షత్రం మేష లగ్నంలో ఉదయం పదకొండు పదకొండు నిమిషాలకు అన్నప్రాసన వాహన పూజలు వ్యాపారాలకు ముహూర్తం కలదు ఈరోజు రాశి ఫలాలను తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులు మందగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నాయి వృషభ రాశి చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు మిథున రాశి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు కర్కాటక రాశి బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సింహరాశి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ప్రయాసలతో కాని పనులు పూర్తి కావు వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కన్యారాశి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి తులారాశి సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు వృశ్చిక రాశి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి వృత్తి ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది ధనస్సు రాశి ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించటం మంచిది బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి తదుపరి మకర రాశి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా వెళ్తాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగయ్యే అవకాశం ఉంది తదుపరి కుంభరాశి బంధువులతో అకారణ విభేదాలు ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం ఉండదు చేపట్టిన పనుల్లో కొంత జాప్యం ఉంటుంది వ్యాపారాలలో సమస్యలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది చివరిగా మీనరాశి వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు పనులు చకాచకా పూర్తి చేస్తారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి ఇంకా నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతో